నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు అనుబంధ దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతిమాసం జరిగేటువంటి సుదర్శన హవనం జరిగింది. వాళ్ళ స్వామి యొక్క మాస తిరునక్షత్రం, తిరునక్షత్రం అంటే పుట్టినరోజు. ఉదయకాలంలో స్వామికి పంచామృతాభిషేకం, ఆరాధనాదులు పూర్తయి సుదర్శన హవనం. సుదర్శనుడు అంటే మంచి దర్శనాన్ని ఇచ్చేటువంటి వాడు కదా. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞాన అంధస్య మేదేవ అంటే ఈ సంసారం అనేటువంటి ఒక అజ్ఞానంలో ఉండిపోయి, అదే కదా కులశేఖరావి వారు కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటారు, సంసారం అనేటువంటి ఈ కూపంలో ఈ సముద్రంలో సమ్యక్ ప్రవిశ్య స్థితాహ అని చెబుతారు. అంటే మనం అందులో ప్రవేశించి ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోయామనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయాంట. మనం అందులో ప్రవేశించామనే విషయం మర్చిపోవడం ఒక ఎత్తు అయితే, అయ్యో ఈ విషయాన్ని మనం మర్చిపోయామే అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోయాం. అటువంటి ఆ అజ్ఞానం అంటే స్వామి యొక్క వైభవాన్ని అనుభవించవలసినటువంటి మనం ఈ అంధకారంలో ఉండిపోయాం. ఆయన యొక్క వైభవం ఇంత అని చెప్పదగిన సాధ్యపడేటువంటిది కాదు. అటువంటి అంధకారాన్ని తొలగించి అజ్ఞాన అంధస్యమేదేవ విష్ణోహ మార్గం ప్రదర్శయ. అంతే కదండి, ఇప్పుడు చీకటిని తొలగించాలంటే సూర్యుడు ఉదయించాలి. సూర్య కిరణం వల్ల, ఆయన తేజస్సు వల్ల లోకంలో ఉండేటువంటి తిమిరం అంటే ఈ అంధకారం అంతా, చీకటంతా తొలగిపోయి ఎలాగైతే వెలుగునిచ్చి లోకమంతా కూడా తేజమయంగా ఉంటుందో, తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుందో, ఈ అంధకారం అనేటువంటి చీకటిని తొలగించడం కోసం కోటి సూర్యులకి సమానమైనటువంటి వాడు, కోటి సూర్య సమప్రభ. ఒక సూర్యుడు ఉదయిస్తేనే ఇలా ఉందంటే కోటి సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుంది? ఆ తాపాన్ని మనం తట్టుకోగలమా? అటువంటి కోటి సూర్యులతో సమానమైనటువంటి వాడు సుదర్శన భగవానుడు. ఆ సుదర్శన భగవానుడు అలా ఉదయించటం వల్లట మనలో ఉండేటువంటి అంధకారం ఏదైనా ఉంటే అది తొలగిపోయి భగవంతుని చేరుకునేటువంటి మార్గం మనకి సుగమమవుతుంది. అందుకని ఆయన అనుగ్రహానికి మనం ఇప్పటికే పాత్రలమై ఉన్నాం కనుక ఈ అనుగ్రహాన్ని దూరం చేయకుండా ఉండటం కోసమని చెప్పి ఆయన్ని మనం ఇలా ప్రతి మాసంలోని స్వామి తిరునక్షత్రం రోజు ఆయన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. చుడికి కనిపించెను నరసింహుడు, జయ విజయులకు స్వర్గమిచ్చెను వయరూపాల భక్త సులభ. ఓం నమో నారసింహాయ.